राष्ट्र विभजन समय में एपी विलीन चेसिन मंडलालनु तेलंगाणलो कलपालने डिमांड रोज रोजुकु उधृतमवुतुंది। राष्ट्र विभजन समय में उम्मडी खम्मम जिल्लालो पलु मंडलालु ग्रामालनु एपीलो कलुपुतू निर्णयं तीसुकुन्नारु। अयिते आ ग्रामाल प्रजलु तेलंगाणलो उंडालनि कोरुकुंटुन्नारु। ई मेरकु आंदोलनलु निर्वहिस्तुन्नारु, रोड्लपैकि वच्चि निरसनलु तेलुपुतुन्नारु। ताजागा आया ग्रामाल्लो धर्नालकु दिगारु, वंटावार्पु कार्यक्रमं निर्वहिंचारु। తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు। దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి అందిస్తారు। అశోక్ రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, ఇది కారణం ఏంటి? యా విజయ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మన తెలంగాణ అంటే భద్రాచలం నది పరివాహక ప్రాంతంలో ఉన్న దాదాపు 7 మండలాలనైతే ఏపీలో విలీనం చేశారు। అయితే ప్రస్తుతానికి అక్కడ వరదా పరిస్థితి అంటే పోలవరం బ్యాక్వాటర్ పూర్తి స్థాయిలో నిండుకుంది। ఈ సందర్భంగా బ్యాక్వాటర్ అంతా వచ్చి కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో ఉంటాయి। ముంపుకు సంబంధించిన గ్రామాలన్నిటిని ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఈ దానికి సంబంధించిన ముంపు గ్రామాల పరిస్థితి కూడా అదే రాష్ట్రానికి అప్పగిస్తే బాగుంటుందని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ విలీనం చేశారు। అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వరదలు రావడం వల్ల ఆ గ్రామాలకు సంబంధించి మొత్తం నిండా నీళ్ళన్నీ మునిగిపోయాయి। పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది, అక్కడ ప్రజలు పూర్తి ఇబ్బంది పడుతున్నారు। అయితే ఈ ప్రజలను పట్టించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందించలేదు, అందుకోసం పెద్ద ఎత్తున వీళ్ళైతే గొడవ చేస్తున్నారు। ఆంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అనే నినాదంతో మళ్ళీ మమ్మల్ని తెలంగాణలో విలీనం చేయాలి, మేము ఆంధ్రలో ఉండము, ఆంధ్రప్రదేశ్ మాకు అవసరం లేదు అని చెప్పేసి అక్కడున్న 5 గ్రామాల ప్రజలు అంటే ఎటపాక మండలంలోని ఇచ్చుకలపాడు గ్రామం కావచ్చు, ఎటుపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం ఈ 5 గ్రామాల ప్రజలు మాత్రం గత 5 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు। ఆ రోడ్లపై బయటాయించి వంట వార్పు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ గ్రామాలను అంటే మా గ్రామాలను మొత్తం తెలంగాణలో విలీనం చేయాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సమాయత్తమవుతున్నారు। ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలీసు బలగాలను మోహరించి వీళ్ళందరినీ నియంత్రించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు। అయితే ప్రజలు మాత్రం మేము అట్లా ఊరుకునే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే మేము ఉంటాము, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం మాకు ఇప్పటివరకు అంటే తెలంగాణ విడిపోయిన ఒక 8 ఏళ్ల నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు। అసలు మాకు కనీసము కనీస సౌకర్యాలు, రోడ్లు, నీరు, ఆహారం, విద్యుత్ ఈ రకంగా చూసుకుంటే ఇవి అసలు కల్పించట్లేదు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి। మేము అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు మమ్మల్ని, అక్కడికి వెళ్ళాలంటే కనీసం 350 కిలోమీటర్లు ఉన్నది అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు। మా పక్కనే భద్రాచలం కేవలం 5 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంది, అందుకోసమే మాకు తెలంగాణలో ఉండాలని ఉంది, మేము ఖచ్చితంగా తెలంగాణలో ఉంటాము, మమ్మల్ని తెలంగాణలోనే విలీనం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అయితే చేస్తున్నారు। ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు, రోడ్లపై బయటాయించారు। ప్రస్తుతం అక్కడైతే ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, పోలీసులు భారీగా మోహరించారు, పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక సమస్యాత్మకంగా మారింది విజయ్। అశోక్ రెడ్డి, వరదల విషయంలో ఏపీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదనేది అక్కడ ప్రజల ఆవేదనగా తెలుస్తుంది, మరి దీనిపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించారా? అదే మొదటి నుంచి ఆయా గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు వాళ్ళకి అందించలేదు। పైగా ఇప్పుడు వరదలు ఎక్కువగా వస్తున్న సందర్భంగా ఆ గ్రామాలు మొత్తం నీట మునిగిపోయాయి। ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి అది ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు ఈ గ్రామాలకు సంబంధించి పూర్తిగా మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం ఈ గ్రామాలు కూడా ఆ నీటితో నిండిపోతాయి। ఈ సందర్భంగా ఈ ముంపు గ్రామాలన్నిటినీ పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా ఈ గ్రామాలను మొత్తం ఖాళీ చేసి ఎత్తైన ప్రదేశాల్లో వీళ్ళకు ఒక సురక్షితమైన షెల్టర్ జోన్ అంటే పక్కా నిర్మాణాలు అయితే చేసి అక్కడ
పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ వీరిని పట్టించుకోకపోవడం వల్ల అందుకే మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మేము ఖచ్చితంగా తెలంగాణలో ఉంటాము, తెలంగాణనే మేము పుట్టాము, తెలంగాణలో ఉంటాము అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ అశోక్ రెడ్డి, గతం నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏడు మండలాలను తిరిగి తెలంగాణలోనే కలపాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఆ ఏడు మండలాల ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి బయటికి మమ్మల్ని తెలంగాణలోనే కలపాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై ఏమైనా డిమాండ్ చేసే ఛాన్స్ ఉందంటారా? యా, ఇంటర్నల్గా తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం గత కొంతకాలం నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అయితే చేస్తా ఉన్నారు. నేరుగా డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ప్రధానమంత్రి మీకు అటాక్ చేస్తూ అసలు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే బహిరంగ విమర్శలు చేశారు. ఈ రకంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలోని టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక యుద్ధమే జరుగుతున్నట్టుగా మనం చెప్పవచ్చు, మనకు కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో ఈ యొక్క అంది వచ్చిన అవకాశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని గతంలో ఏడు మండలాలు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో చేశారో వాటన్నిటిని పూర్తి మళ్ళీ తెలంగాణకు ఇవ్వాలని ప్రజలకు అంటే ఇప్పుడు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న ప్రజలకు ఇంటర్నల్ గా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. లోకల్ గా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా అక్కడ ఆందోళన చేస్తున్న ప్రజలను ప్రొవోక్ చేసి వాళ్ళందరినీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు ఉసిగొలిపి మళ్ళీ ఒక పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం సృష్టించాలని చెప్పేసి అంటే ఒక రకంగా మళ్ళీ మొత్తం మైండ్ గేమ్ అంతా గతంలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్ళాయో వాటి ఆ అంశం పైన దృష్టి కేంద్రీకరించాలనే దానిపైన కూడా టిఆర్ఎస్ నేతలు ఒక పన్నాగం అయితే చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. విజయ్, అశోక్ రెడ్డి, ముఖ్యంగా ఈ ఏడు మండలాలను కలిపే టైంలో కూడా అక్కడ ప్రజలు కూడా దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అయితే ఆ ఏడు మండలాలను కూడా అప్పుడు ఏపీలో కలపడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆ ఏడు మండలాలను కలిపిన నేపథ్యంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండడం బట్టి ఏపీలో కలిపిన ఏడు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అధికారులు ఎందుకు దృష్టి సారించట్లేదంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో దీనికి ప్రధానంగా మనం ఏం చెప్పుకోవాలంటే పోలవరం సంబంధించిన ప్రాజెక్టు. ఆ పోలవరము సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవేళ నిర్మాణం అయిన తర్వాత అక్కడ బ్యాక్ వాటర్ మొత్తం ఈ ముంపు గ్రామాలు అన్నట్టు ఈ ఏడు మండలాలకు సంబంధించి మొత్తము ముంపు గురవుతుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒకవేళ ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసిన తర్వాత దాన్ని లబ్ధి ఎవరు పొందుతారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం, అక్కడ ప్రజలు పొందుతారు. అందుకే ఇక్కడ ముంపు కూడా వాళ్ళే ఆదుకుంటే బాగుంటుంది అనే దానిపైన అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన సందర్భంగా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఉంది, టిఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు ప్రాథమికంగా ఒప్పుకున్నది. అయినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ దాన్ని అదే ఇష్యూను రేజ్ చేస్తూ అప్పుడు మేము వ్యతిరేకించాము, ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలు కూడా తెలంగాణలో ఉండాలంటున్నారు, అందుకోసమే ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణలో వాళ్ళందరినీ రిటర్న్ బ్యాక్ చేయాలనే దానిపైన కూడా టిఆర్ఎస్ నేతలు అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రజలను ప్రొవోక్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ మళ్ళీ కొత్త రకమైన ఒక నినాదాన్ని అయితే బయట చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. విజయ్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.